శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతల భూకబ్జా హాట్ టాపిక్గా మారింది. కోటి రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని 11వ వార్డ్ కౌన్సిలర్ భర్త నూరులా కబ్జా చేశాడు. పునాదుల కోసం గోతులు కూడా తవ్వించాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు స్పాట్కు వెళ్లారు. అయితే వారికే వార్నింగ్ ఇచ్చాడు నూరులా. స్థలం జోలికి వస్తే బాగుండదంటూ హెచ్చరించాడు. అన్నా చెప్పాం కదా అన్న, డాక్యుమెంట్ ఏమైనా ఉంటే ఆఫీస్ తీసుకొని రమ్మని రాలేదు. మాకు కంప్లైంట్లు వస్తున్నాయి. సార్కి ఫోన్ చేసి కమిషనర్ సార్ కావాలంటే కంప్లైంట్ చేస్తున్నారు పబ్లిక్ అని చెప్పి. ఇక్కడ గుంతలు కానీ చెప్పినాం కదా అన్న, ముందే ఏమైనా ఉంటే వచ్చినాక చేసుకోండి అని చెప్పినాం కదా. మీకు ముందే అప్పుడే చెప్పాం కదా, ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఆఫీస్లో తాతయ్య మాట్లాడండి అని చెప్పాం కదా అన్న. లేదన్న, మా పైనుంచి మా కమిషన్ అందరినీ ఆర్డర్స్ వచ్చినాయి మూసేయమని, మూసేస్తున్నాను అన్న. కమిషనర్ సార్ దగ్గర నుంచి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకొని రమ్మని చెప్పినాం కదా నిన్నే, ఒకసారి చూడండి. దీంతో మున్సిపల్ కమిషనర్ పోలీసులను వెంట పెట్టుకుని కబ్జాకు గురైన స్థలానికి మళ్లీ వెళ్లారు అధికారులు. అయినా మళ్లీ అవమానమే జరిగింది. మున్సిపల్ చైర్మన్ ముందే అధికారులను బండబూతులు తిట్టాడు కౌన్సిలర్ భర్త నూరుల్లా. స్థలం తనది కాదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. రోడ్డు ఉంది, లేఅవుట్ లో క్లియర్ గా రోడ్డు ఉంది. ఈ రోడ్ లో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. సండే మొదలు పెట్టారు వర్క్, సండే మొదలు పెట్టారు, మేము ఆపాము. తర్వాత మళ్ళా నిన్న ఈ రోజు కూడా ఏదో చేసినట్టున్నారు. ఒక నిమిషం మీరు క్లారిటీ సార్. అవును, ఈ రోజు మళ్ళీ క్లారిటీ సార్, నిమిషం చెప్పేది వినండి. మీరు చెప్పింది విన్నాం కదా, చెప్పేది వినండి. మళ్ళా ఈ రోజు మేము క్లోజ్ చేసాం మొత్తం. మళ్ళీ ఇప్పుడు నైట్ వచ్చి నోటీస్ ఇచ్చారా? నాకు నోటీస్ ఇచ్చారా? మీ ప్రాపర్టీని ఎవిడెన్స్ ఏమండి? లేఅవుట్ ఎవరు లేఅవుట్ ఉంది, లేఅవుట్ వేసినప్పుడు ఒక ఆఫీసర్కి నువ్వు ఇది ఉంది అని అడిగేటప్పుడు నీవు ముందర పెట్టి మాట్లాడాలి. మా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాము. ఎప్పుడు రండి, ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తే అతను నువ్వు నువ్వు అడిగేదానికి హక్కు ఉంటుంది. నువ్వు ఏంది, నేను చేస్తాను, నేను చేసుకుంటానంటే కాదు కదా. నన్ను కానీ అడిగి వాళ్ళు పూడ్చాలి కదా. ఎవరు వాళ్ళు? అడిగి పుడుస్తారు కదా వాళ్ళ దీని ప్రకారం. వాళ్ళు వాళ్ళు పుడుస్తారు సార్? ఇది అసలు రోడే కాదు ఇది. ఆదివారం ఆదివారము వర్కింగ్ లేని దేశంలో వీళ్ళు ఎట్లా వచ్చి చెప్తారు? నేనెట్లా తీసుకుంటా? 24 అవర్స్ అండి ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ సార్. ఆదివారం అయితే ఆదివారం క్లీన్ చేయడం లేదా రోడ్ లో? ఉద్యోగం కాదు అది. వాళ్ళు అటెండ్ అవుతారు ఏ ఇష్యూ జరిగినా కూడా. ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ మస్ట్ బి అటెండ్ అట్ ఎనీ టైం. మీరు చెప్పడంలో తప్పు లేదు, మేము కాగితాలు ప్రొడ్యూస్ చేసాము. మొత్తానికైతే ఆ స్థలంలో గోతుల్ని పూర్తి చేయించారు అధికారులు. అయితే ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అండతోనే కౌన్సిలర్లు కబ్జాలతో రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కదిరి పురపాలక సంఘంలో నిన్న అంటే ఆదివారము ఉదయాన్నే చర్చి క్వార్టర్స్ బ్యాక్ సైడ్ సైదాపురం ఏరియాలో కొంతమంది ఒక లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్డు మీద లేఅవుట్కు ఉన్నటువంటి రోడ్లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది. అది నిన్న మేము ఆపాము. అయినా కానీ మళ్ళా ఈరోజు కొంత వర్క్ మొదలు పెట్టడంతో మా వాళ్ళు వెళ్ళి పునాదులు ఏదైతే వాళ్ళు తవ్వారో వాటన్నిటిని కూడా పోర్చడం జరిగింది. పట్టణంలో ఎవరు కూడా ఇలాంటి అక్రమణలకు పాల్పడితే వాటిని కఠినంగా మేము కఠినమైన చర్యలు తీసుకుని వాటి మీద తప్పకుండా మన ప్రభుత్వ స్థలాలని కాపాడుతామని మీకు తెలియజేస్తున్నాం. అంటే వాళ్ళు వచ్చి మాట్లాడారు కానీ దూషించడం అనేది కాదు. వాళ్ళు మాట్లాడారు, దాని మీద మేము కూడా గట్టిగానే వాళ్ళకి ఆన్సర్ చెప్పాము. వాళ్ళు అలాంటిది ఏమన్నా